మిగిలిన టైంలో నలుగురు ఎంపీని పంపించేసి అక్కడ చెప్పెట్టాడు. అంటే చంద్రబాబు వేరే వాళ్ళని బీజేపీలోకి వైసీపీ వాళ్ళకి తన వాళ్ళని పోనీయకుండా బ్రేక్ వేయగలిగారు వ్యూహాత్మకంగా. అది ఆయనలో ఉన్నటువంటి నైపుణ్యం చాణక్యం. దాని తర్వాత అందుకని ఇప్పుడు ఇది ఆ టైంలో ఎదిగే అవకాశం ఉండి స్ట్రక్ అయిపోయింది. లేకపోతే ఈ పాటికి సగం మందిని లాగేసుకునేవాళ్ళు. ఇక ఇది తెలంగాణలో జరిగింది ఏంటిది, టీఆర్ఎస్ లాగేసుకున్నప్పుడు వీళ్ళ భయాన్ని. ఆ తర్వాత మిగతా వాళ్ళని కాంగ్రెస్ లాక్కుంది. ఇది కాంగ్రెస్ కి ఏం బోనస్ ఇచ్చారు చంద్రబాబు గారు, మిగిలిన వాళ్ళు బీజేపీకి పోయారు. ఈ గత్యంతరం లేనటువంటి అట్లాంటి సిచ్యుయేషన్ లో ఇక్కడ స్టార్టింగ్ కావాలి. ఈ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచి గతంలో మంత్రులు గాను ఎమ్మెల్యేలు గాను పోల్ మేనేజ్మెంట్ తెలుసు, కొంత డబ్బు పెట్టగలరు, సరైన బ్యానర్ లేదు, వైసీపీ దగ్గర ఖాళీ లేదు, తెలుగుదేశంలో చేరే అవకాశం లేదు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్లో బలపడాలని అనుకుంటే నిజంగా బలం ఉంటే బలగం ఉన్న నాయకుడిని కూడా తీసుకోవాలి. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర బలం ఆ బలగం రెండూ లేవు. అటువంటి నాయకుడితో గ్రౌండ్ లెవెల్లో ఎలా ఎదిగే అవకాశం ఉంటుంది? పార్టీ అనేటువంటిది ఎప్పుడు పార్టీనే ఒక పెద్ద బలగం. ఎందుకంటే కాంగ్రెస్ బలగాన్ని ఎక్కడికి ఎందుకు తెచ్చుకుంటాడు? ముందే అతను వచ్చాక బలగం వచ్చాక అతను వెనకాల వస్తారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నిజంగా ఎవడు లేడు, మరి మూడున్నరేళ్ళు ఎట్ట పరిపాలించగలిగాడు? కానీ దాదాపు తర్వాత మూడేళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అదే ఎందుకని, ఆ రోజు పార్టీ మారబట్టి పార్టీ పెట్టబట్టి. రెండోది ఏంటంటే గ్రూపులు మెయింటైన్ చేయలేదు కాబట్టి, అది దాని అన్నిటికంటే అసలు కీలకమైన ఉంది. కాంగ్రెస్ పార్టీ పతనం అవ్వబట్టి అదే ఉమ్మడిగా ఉండుంటే ఆయనే లీడర్ గా మిగిలేవాడు. ప్లస్ ఈయనకి విభజన నిర్ణయం నచ్చక మెయిన్ ఏం కాదు ఈయనకి తెలుసు.